జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? బానే ఉందండి. గెలుస్తారు అంటారు నెక్స్ట్ మరి? ఇల్లిలిస్తే గెలుస్తారండి. ఎందుకంటే పిల్లలకి డబ్బులే వేస్తున్నారు, బాగా పేదవాళ్ళు కూడా చదివిస్తున్నారు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తున్నారు. పింఛను వచ్చి ఇంటికి వచ్చినాళ్ళైతే పనులు మానుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకునేవాళ్ళం. ఇప్పుడు ఇంటికి వచ్చే ఇస్తున్నారు, రేషన్ కానీ పింఛన్ కానీ ఏదైనా కానీ బాగానే ఇస్తారు. ఏమి ఇవ్వలేదు, ఇంతకు ముందు ప్రభుత్వంలో ఇవ్వలేదండి. జగన్మోహన్ పెట్టారు కదా సంక్షేమ పథకాలు, ఇవన్నీ ప్రజలకు ఉపయోగపడుతున్నాయి అంటారా? పడుతున్నాయండి, పడుతున్నాయండి. ఆయన వేస్ట్ ప్రస్తుతానికి అయితే, ఎందుకంటే అన్ని ఇంటికి వచ్చి కూడా ఇస్తున్నారు చక్కగా, అన్నీ ఇబ్బంది పడకుండా బాగానే తీసుకుంటున్నాం, బాగానే ఉంటున్నాం. ఇదివరకు పనులు మానుకుంటూ ఉండేవాళ్ళం ఇంటి దగ్గర, రేషన్కే కానీ పింఛన్కే కానీ చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు ఇళ్ళకొచ్చి ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, వాళ్ళ గురించి అయితే మేమేం ఆలోచించలేదండి. ప్రస్తుతానికి ఈయనకి ఓటేద్దాం అనుకుంటున్నాం. లేదు లేదు, భయం ఎందుకు, ఇంతమంది ఇంత ఇంత చేస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు, మనసులో ఉంది. ఆయన ఎందుకు భయపడేది ఏం లేదండి. ఇల్లు ఇస్తే మాత్రం నిజంగా ఆయనే వస్తాడండి. మళ్ళీ అవన్నీ ఉంటుంది, పెట్టిందే ఈయనైతే, ఇంక వాళ్ళు చేసేదేముంది. ఇల్లు కానీ ఇచ్చేటట్టుగా అయితే కంపల్సరీగా అందరూ ఆయనకే వేస్తారండి. ఇల్లు ఇస్తే మాత్రం ఇల్లు కావాలి, అన్ని గెలిపిస్తాం.